प्रस्तुत मन देश चाल अवसर नौकर कुट आंतरिक सवेश अत्यवसर सवेश दे मन अत्यवसर अत्यवसर विषयान चर्चि निर्णया राव अत्यवसर आत्यवसर विषय एंटे मन अम्मा कुमारी दुर्गादेवी की अत्यवसर संबंधा चूसी खाईपरचे मुहूर्त पेट अम्मा मन तुंदर पड़कते अम्मा तुंदर पड़े अत्यवसर पैस्थ पड़ते अत्यवसर आलोचाली मगड़ो मगड़ो नी कूतर अनकोना एवड़ो पेलामो पेलामो अंटू नी कूतर कोसम मन इंटर चुट तिगतना अभ शुभ दाने अभा वेक दाखिल लव लटर एवडी राशिंदीडो నేను తోట పని చేస్తుంటే నాకు తోటమాలి అనుకుని నా చేతిలో 10 రూపాయలు పెట్టి తర్వాత ఉత్తరం తీసి ఇది మీ చిన్నమ్మాయి గారికి ఇవ్వాలన్నాడు. భలే నాన్నగారు భలే ఫార్సు. మీరు ఉత్తరం తీసుకున్నారా? భలే వాడురా. లంచం పుచ్చుకున్న తర్వాత ఉత్తరం తీసుకోక తప్పుతుందేంటి? సిగ్గులేదు మీకు. వాడెవడో ఏదో అమ్మాయికి ఉత్తరం ఇస్తే తీసుకోవడమే కాకుండా లంచం కూడా తీసుకున్నారా? ఆ అక్కడే ఉంది పాయింట్. లంచం తీసుకోకపోతే వాడికి నా మీద నమ్మకం కుదరదు. నమ్మకం కుదరకపోతే వాడు ఉత్తరం ఇవ్వడు. ఉత్తరం ఇవ్వకపోతే మరి మనకి విషయం ఎలా తెలుస్తుంది? కరెక్ట్ మావగారు కరెక్ట్. ఇది చాలా సీరియస్ విషయం. దీన్ని మనం చర్చించాలంటే మీరు ఆ ఉత్తరం సభ్యుల సమక్షకు టేబుల్ మీద పెట్టాలి. ఇంకా ఉత్తరం నా దగ్గరకు ఉంది. అమ్మాయికి ఎప్పుడు అందజేశానుగా? యో కర్మ కర్మ కన్న తండ్రిగా ఉండి తపామస పని ఏంటండి? పోని ఆ ఉత్తరంలో ఏ రకడ చూశారా? తప్పు తప్పు. ఇతరుల ఉత్తరాలను చదవడం సంస్కారం కాదు సభ్యత కాదు. కనుక ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే ఆ దొంగ వద మళ్ళీ ఇక్కడికి వస్తే కాళ్ళు విరగొట్టడం కాదు. అంతకంటే ఒక మంచి వ్యతన అత్యవసరంగా చూసి అమ్మాయిని కట్టబెట్టడం ఉత్తమం వివేకం. నాన్నగారు సంబంధం చూడటం పెళ్లి చేయడం అంటే చాలా టైం పడుతుంది. ఈలోగా ఈ ప్రేమ వ్యవహారం కాస్త ముదిరి పంటకొస్తే సంబంధం చూడటం ఏంటో మీరు ఒప్పుకోవాలి కానీ నా స్నేహితుడు కొడుకు రెడీగా ఉన్నాడు. మీ అందరూ ఓకే అంటే వెంటనే పంపిస్తాను. ఓకే 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 సింహం రే ప్రసాద్ కమింగ్ రా ఎరా నీకు లేడీ పిల్లలే అనుకున్నాను. సింహాలు కూడా ఉత్తరాలు వస్తనే. సింహమా మా నాన్నగారి దగ్గర నమ్మిన బట్టలే. ఏమంట? మా నాన్నగారి ఆరోగ్యం బాగాలేదట. మరి ఆలోచిస్తూ నించుతావరా? వెంట కార్ తీసుకుని బెల్లర్ ట్యాంక్ ఫుల్ చేసుకో. బెల్లర్ బాబు సంతోషం ఎక్కువైందంటే నా ఇప్పే జరిగిందా? చిన్న బాబు ఈ రోజుల్లో ఉత్తరాలు రాస్తే చేరుతాయా? రమ్మని రాశాను వెంటనే వచ్చేసావా? బాబు బాగున్నావా? మీ ఆరోగ్యం ఎట్లా ఉంది నాన్న? వయస్సుతో పాటు క్షీణించేదే కానీ పెరిగేది కాదు కదా. అది సరేగాని నువ్వు నాటకాలు వేస్తున్నావట, నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నావట. మహానటుడు మాధవయ్య గారు కొడుకు నటుడు కావడం పెద్ద గొప్ప. ఒరే ప్రసాద్ నీ నాటకాలని నువ్వే రాసుకుంటున్నావట, అందుకు నేను చాలా గర్విస్తున్నా. నటుల్దే ఉందిరా నాటకాలు రాసిన కవులు, వాళ్ళు సృష్టించిన పాత్రలు అవేరా శాశ్వతం. నటులు వస్తారు పోతారు కాదే మాట. కవులు ఎంత గొప్ప పాత్రలు సృష్టించినా వాటికి జీవం పోసిన మహానటులు ఎంతమంది లేరు. ఉదాహరణకు బళ్ళారి రాఘవ, స్థానం, మాధవ పెద్ది అర్థం. నిజమే నాయన, ఆ పాత్రలకు అమరత్వం కల్పించి శాశ్వతం చేసి ఆ నటులు కాలగర్భంలో కలిసిపోయారు. దేశం వాళ్ళను మర్చిపోయింది. అందాకైతురా నా సంగతి చూడు. నేను నాటకాలు ఆడే రోజుల్లో మాధవయ్య నాటకం అంటే టిక్కెట్టే దొరికేది కాదు. జనం గెటగెటగెటగెట్ ఆడిపోయేవాడు. మాట మాటకు చప్పట్లు, పద్యం పద్యానికి వంశం మరులు, అడుగడుగున హర్షాతిరే కాదు. ఎన్ని సన్మానాలు,
ఎన్ని బిరుదులు ఎన్ని బహుమతులరా ఆ నాన్నకు వచ్చిన బహుమానాలన్నీ ఇవాళని వెక్కిరిస్తున్నాయిరా ఇవాళ నేను ఎవరికి కావాలి ఎవరి గుర్తున్నాను కలిచేవాళ్ళు ఎవరు పలకరించేవాళ్ళు ఆ నాటి ఆ వైభవాన్ని ఈనాటి ఈ స్థితిని తలుచుకుంటే నాలో నాకొక భంగి నవ్వు అంతేరా నటుడి బ్రతుకంటే అంతే కాళిదాసు షేక్స్పియరు వేద వెంకటరాయ శాస్త్రి ధర్మవరం రామకృష్ణమాచార్యులు తిరుపతి వెంకట కవులు గురదాడ లాంటి ఇంకెందరో మహాకవులు చచ్చిపోయినా సజీవంగా ఉన్నారు ఉంటారు కూడా నాయనా